హిందూ దేవాలయాలను కూల్గొట్టరాదని బీజేపీ ఆధ్వర్యంలో కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని బీజేపీ నాయకులు ముట్టడించారు. నగరంలోని పురాతన దేవాలయాన్ని రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా తొలగించారని ఆందోళనకు దిగారు. కమిషనర్ ఛాంబర్ వద్దకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 40 సంవత్సరాలుగా ఉన్న దేవాలయాన్ని ఎలా తొలగిస్తారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలంటే అంత చులకన వీళ్ళకు. ఈ రోజు ఓట్లు పడ్డాయి అంటే హిందూ ఓట్లు కూడా ఉన్నాయి. మీరు ఆ పదవిలో ఉన్నారు అంటే హిందూల ఓట్లు కూడా ఉన్నాయి. ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు అంటారు నగర అభివృద్ధి కోసం మేము ఈ గుళ్ళను కూలుస్తున్నాము అని అంటున్నారు. అభివృద్ధి చేయాలి అంటే గుళ్ళను కూల్చడం కాదు ఇక్కడ చేయాల్సింది. మా హిందూ మనోభావాలను దెబ్బతీసేలాగా ప్రవర్తించడం కాదు. అభివృద్ధి అంటే చాలా 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 చేయొచ్చు. అభివృద్ధి పదానికే మర్చిపోతున్నట్టున్నారు. మన ప్రపంచం మొత్తం ఈరోజు మన అయోధ్య వైపు తల ఎత్తుకునేలాగా, ప్రపంచం మొత్తం మన భారతదేశాన్ని గర్వించేలాగా చూసేలాగా చేస్తుంటే వీళ్ళు గుళ్ళను, రాముల వారి గుళ్ళను పగలగొడుతున్నారు. కాబట్టి ఇంకోసారి ఇలాంటి గుళ్ళను కూల్చే కార్యక్రమం చేశారు అంటే మటుకు మేము తీవ్రస్థాయి